తదుపరి మిథున్ దాస్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాలువని మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అవుతాయి. దాని ద్వారా మీరు నప్తి పొందగలుగుతారు, మానసిక సంతోషం కలుగుతుంది. సంతానానికి మీరు అనుకున్న దానికంటే కూడాను ఎక్కువగా సహాయం చేసి అండదండగా నిలబడగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. నేను నా బిడ్డలకు నేను న్యాయం చేశాను, నా చేతిలో ఉన్నది నేను చేయగలిగాను అనేటువంటి ఒక సంతృప్తి అనేది కలుగుతుంది. ఎంత చేసినా కానీ సంతృప్తి లేకుండా ఎప్పుడు ఏడుస్తూ ఉండడం అనేది మీ నైజానికి వ్యతిరేకం. మీరు అలా ఎప్పుడు భావించరు. చిన్న విషయానికే మీరు సంతోషపడతారు, సంతృప్తి పడతారు. అది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు, వాటిల్లో మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, విదేశీ యాన సంబంధమైన విషయాలు, దూర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటుకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభపడతారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకుంటారు. నూతనమైనటువంటి ప్రోడక్ట్స్ ని, నూతనమైనటువంటి వ్యాపార విభాగాన్ని నెలకొల్పుతారు. మీరు నెలకొల్పినటువంటి బ్రాంచీల్లో మంచి లాభాలు వస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పన్నును వసూలు చేసినటువంటి అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు బయటపడే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా మన యొక్క శత్రువర్గం ఎక్కడా లేరు, దూరంలో ఎక్కడా లేరు. మన శత్రువర్గం అంతా కూడాను మన పక్కనే ఉన్నారు, మన స్నేహితుల్లోనే ఉన్నారు, మన బంధువుల్లోనే ఉన్నారు, మన పక్కనే తిరుగుతున్నారు అన్న వాస్తవాన్ని మీరు తెలుసుకోగలుగుతారు, దాన్ని నమ్ముతారు. అందువల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. ఎవరికి ఏ పని చెప్పాలి, ఎవరికే పని చెప్పకూడదు, ఎవరు మన హితవు కోరేవాడు, ఎవరు మన చెడు కోరేవాడు అనే విషయం ఏదైతే ఉందో, గతంలో మీ పెద్దలు చెప్పిన మాటలు మీరు నిర్లక్ష్యం చేసిన తాలూకు కొన్ని చేదు అనుభవాలు మీకు ఎదురైన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటారు. ఓహో, వీళ్ళు ఇట్లాంటి వాడు కదా, వీళ్ళనా నేను ఇన్నాడు నమ్మింది, పొరపాటు అయిపోయిందని చెప్పని వాళ్ళని దూరంగా పెట్టడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సంతాన పురోగతి బాగుంటుంది, మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు, పోటీ పరీక్షల్లో కూడాను విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను సంతానానికి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ విషయంలో మీరు ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇతరుల యొక్క అసూయ కానివ్వండి, ఇతరుల యొక్క బాధ కానివ్వండి, వాళ్ళకి పని పాట లేకుండా పొద్దుగూకులు మీ గురించే మాట్లాడుకుంటూ ఏదో వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటారు. ఏదో రకమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడటం, దుష్ప్రచారంగా నిందలు ప్రచారం చెప్పి బదిలీ చేస్తుంటారు. వాటి గురించి మీరు ఏమాత్రం పట్టించుకోవద్దు. అవి ఏ కోణంలో చూసినా కానీ మీ మీద ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపించవు. మీ పరిస్థితి బాగాలేకపోతే అదిగో వాటి పని అయిపోయిందని చెప్పి అన్నారు. ఇప్పుడు మీ పరిస్థితి బాగుంటే వీటి పరిస్థితి బాగా బ్రహ్మాండంగా ఉంది, బాగా జనంలో కొట్టుకొస్తున్నాడు, ఏం అన్యాయం చేస్తున్నాడో, ఏం అక్రమాలు చేస్తున్నాడో అని చెప్పి మరో విధంగా విమర్శిస్తారు. కనుక ఏం చేసినప్పటికీ బయట వాళ్ళతో ఇబ్బంది, అసూయాగ్రస్తులైనటువంటి స్నేహితుల్ని బంధువుల్ని తగ్గించుకోవటం, వాళ్ళకి దూరంగా ఉండటం ఎంతైనా చెప్పదగినటువంటి విషయం. వివాహాది శుభకార్యాల విషయాలన్నీ కూడాను సానుకూల పడతాయి, మానసిక సంతోషం కలుగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నతమైనటువంటి పరీక్షలకి ఎంపికగలుగుతారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ కోణంలో చూసినా సమాజంలో మంచి గౌరవం ఏర్పడుతుంది. మీరు గతంలో చేసిన కార్యక్రమాలనే కొద్ది మార్పులతో చేసి మరింత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఒక పాతతనంలో నుంచి ఒక కొత్తతనాన్ని మీరు చూపించగలుగుతారు, జనం యొక్క మెప్పులు పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే చాలా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన.